కదలిక ప్రేక్షకులకి నమస్కారం. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ఆయన చదువుకుంటున్న టైంలో ఆయన ఇంటి పక్కన ఉన్నటువంటి అనంత లక్ష్మి గారు ఆయనకి సహోదరునిగా ఆయనకి ఎంతో సేవలు చేసి ఆయన కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉన్నారు. ఇప్పుడు ఆవిడ కొన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ గారిని కలవడం కోసం ఆవిడ చాలా ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారిని కలవడం కోసం ఆవిడ చేసిన కృషి చాలా ఉంది, కానీ వీలు పడలేదు. అనుకోకుండా కేసీఆర్ గారి వీరాభిమాని రామాప్రతాప్ శ్రీవాస్తవరాయ్ గారిని ఆవిడ కలిశారు. ఆయన కదలిక టీంతో మాట్లాడి ఒక వీడియో చేసి ఆవిడ కేసీఆర్ గారిని కలవాలనుకుంటున్నారు, కేసీఆర్ గారితో ఆయనకు ఆవిడకున్నటువంటి అనుబంధాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారని చెప్పి కదలిక టీంతో ఇంటర్వ్యూని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అనంతలక్ష్మి గారు మనతో ఉన్నారు, అలాగే కేసీఆర్ గారి వీరాభిమాని రామప్రతాప్ శ్రీవాస్తవ్ గారు కూడా మనతో ఉన్నారు. అనంతలక్ష్మి గారిని అడిగి ఆవిడకి కేసీఆర్ గారి కుటుంబంతో ఉన్న అనుబంధం, ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని మరిన్ని వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. అనంతలక్ష్మి గారు నమస్తే సారు. కేసీఆర్ గారు ఏ వయసులో మీకు పరిచయం అమ్మ? ఆయన అక్కడ చదువుకుంటుంటే. మీరు కేసీఆర్ గారితో ఏ ఊర్లో కలిసి ఉన్నారు? మీరు చిత్తిపేటలు చదువుకుంటుండ్రి, నేను హాస్టల్లో పనిచేస్తుంటి. మళ్ళా అక్క వాళ్ళు ఉండ్రి, లలిత అక్క అని ఉండే, ఆమెకొక కొడుకు ఒక బిడ్డే, ఇంకొక అక్క కొడుకు కూడా ఉంటుండే పక్కన. అయితే వాళ్ళు నేను కిరాయికుంటే కొంచెం అట్లా అంటే ఇంటి పక్కనే కలుస్తా ఒక్కటే, ఇట్లా హాలు లేకుండా 5 రూమ్లు ఉండ్రి. పక్క పక్కనే కలిసి ఉండేవాళ్ళు, పక్క పక్కనే ఆడికిడికి ఉండ్రి. మా సంగారెడ్డి వాళ్ళు కూడా అందుకే ఉండేవాళ్ళు, సొంత ఇల్లు అవి. సొంత వాళ్ళు మేము కిరాయికే ఉన్నాం, కాటమల్ల రూమ్లు అని ఉండే. కేసీఆర్ గారికి ఎంత వయసు ఉంటుందండి ఆ టైంలో? అప్పుడు ఉంటుండొచ్చు 17 ఉన్నాడో 18 ఉన్నాడో, హై స్కూల్కే పోతుండే చిన్న ఏజ్. మిమ్మల్ని అక్క అక్క అని పిలుస్తా ఉండే, అక్క అంటుండే అక్క. అనంతలు వచ్చి మా అక్కకు, లలిత అక్కకు చాలా ప్రేమే, ఒక్కటే గిన్నెలో తింటారు, ఎంత ప్రేమనో అంటుండే. మీరు ఆ ఊర్లో ఏం చేస్తుండేవాళ్ళండి? నేను హాస్టల్లో పనిచేస్తున్నా. అక్కడ అంటే పర్మనెంట్ కాలేదు, కూలీలు ఎక్కడ చేస్తుంటే వంట చేస్తా ఉండేవాళ్ళ, వంట చేస్తుంటే. అంటే అక్కడ మాకు సంగారెడ్డిలో చాలా ప్రాబ్లం ఉండి అక్కడ అంత దూరము 150 రూపాయలకు అక్కడ ఇచ్చిండ్రు పోస్టు లంబడోళ్ళ హాస్టల్కు. అయితే మా నాయన పోయినా, అంత కష్టం వచ్చినా పోయినాయిగా. అప్పుడు చిన్నప్పుడు కేసీఆర్ గారితో మీకున్న అనుబంధాన్ని చెప్పండి. కేసీఆర్ గారు, కేసీఆర్ గారు అంటున్నా కదా పక్క పక్క నుండి వాళ్ళు చదువుకున్న పోతుండ్రి, అక్క నేను ఉంటుంటే, నేను డ్యూటీకి పోయి వస్తుంటే వాళ్ళు చింతమడకెళ్ళి అమ్మ నాయన వచ్చి, అక్క చిన్నది నువ్వు అక్క చెల్లెండ్రోలే మంచిగా ఉంటుండ్రమ్మా ఒక దగ్గర, చెడ్డది మంచిది మీరు ఏదున్నా చూసుకున్నాలి అక్క మీరు అంటుండే. సరే నాయన అంటుంటే నాయన 8 దినాలకు 4 దినాలకు 3 దినాలకు ఒకసారి వస్తూనే ఉండేవారు, వస్తుండే ఏదన్నా కట్టుకొని. అంటే కేసీఆర్ గారు వాళ్ళ సిస్టరు లలిత గారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మీకు చెప్తూ ఉండేవాళ్ళు? చెప్తుండే, మీరు అంతా కలిసి ఉండుండ్రి, అక్క చెల్లెళ్ళ నువ్వు పెద్ద బిడ్డవు అక్క చిన్న బిడ్డ, నాకు అప్పుడు ఏం లేరు పిల్లలు గిల్లలు కానీ అట్లా ఉన్నాను ఊహించరు నా ధైర్యాన్ని బట్టి. ఎక్కడ తిరిగి చూస్తుంటే అల్లను డ్యూటీ కాడ. కేసీఆర్ గారు అప్పట్లో ఎలా ఉండేవారండి మీతో? అంటే చిన్న ఏజ్ కదా, వాళ్ళు 4-5 ఒక రూమ్లు ఉంటే అక్క నేను కలిసి ఉండేటోళ్ళము, పిల్లలు చదువుకున్న పోతుండ్రు. బాగా చదివేవారంట కదా, బాగా చదువుకునేవారంట కదా కేసీఆర్ గారు? అమ్మ చాలా చదువుతుండే, హై స్కూల్ గవర్నమెంట్ ది ప్రైవేట్ తెలివిగా ఉండేవారు అంట కూడా కదా. అయ్యా మంచి తెలివిగా కూడా ఉండేవాళ్ళు, తెలివి అప్పుడు కూడా అంటుండే అక్క నేను మంచి పదవి చేస్తాను, నువ్వు ఎక్కడున్నా రావాలి, నీకు కట్టె పట్టుకొని నొనుక్కుంటాయినా రా, నేను సాయం చేస్తా, నీకు బావ ఏం నడపడు ఏస్తు నీకు అంటుండే. పోటీ వల్ల ఉన్నాడు సార్ అట్లనే ఉండే, అప్పుడు గోడలు దిగుతుండ్రు మామల్లుడు లలిత అక్క కొడుకు, ఇట్లా చిన్నగా కంపౌండ్ వాళ్ళు గోడలు ఉండే. ఇట్లా 15 ఆగస్టు వచ్చింది, ఫస్ట్ జనవరి వస్తే కృష్ణారెడ్డి అనేట ఆయన ఈ సారు తాగినట్టు యాక్షన్ చేసి రూమ్ లో దర్వాజాలు పెట్టుకున్నాడు. నేను డ్యూటీకి వెళ్ళి వచ్చాకాలు, అక్క ఏప్రిల్ పూలు కాదంట కదా ఏప్రిల్ పూలు చేస్తామా అని నన్ను దర్వాజాలు పెట్టుకున్నాడు. దర్వాజాలు పెట్టుకున్నాక అక్క తమ్ముడు ఏమిది చాలేదా, ఇక నా సప్పుడు ఉన్నాడు అంటే యాక్షన్ చేస్తున్నారు. ఇక మంచి జ్ఞాపకాలు ఉన్నాయి మీకు ఆయనతో? అయితే యాక్షన్ చేస్తే నేను ఏమైందో తమ్మి ఎప్పుడు తాగకుంటే ఇట్లా చేస్తున్నావు అక్క, నేను ఏడవాలన్నా ఎక్కడన్నా పోవాలి, ఎక్కడ పోతావు ఉల్లిగడ్డలు బేలా మీ
ఉల్లిగడ్డల బెల్లం మీ అంటే 2 కిలోలు ఉల్లిగడ్డ 1 కిలో బెల్లం తెచ్చిన, 1/2 కిలో చక్కెర తెచ్చిన, తెచ్చిన కొద్ద కుప్ప పోసిండ్రు. ఎందుకు? బొట్టికి యాక్షన్ చేసిండు కదా, తాగడు కదా, ఇవి తింటే దిగిపోతుంది అన్నాడు. అది ఏమిటిది, చక్కెర కలిపి నీళ్ళు ఇస్తే గుండె నీళ్ళు ఇస్తే ఆడ గుండెలో పోసి పెట్టిండు నీళ్ళు. ఇక అంత అయినాక 7 అవుతున్నది 7 అవుతే తర్వాత తీసి ఏప్రిల్ పూలు అక్క, నీవు ఏప్రిల్ పూలు కానీ అన్నావు కదా అక్క బావ, నీవు అయినవా లేదా చూడు, నీ ఉల్లిగడ్డలు నీ బెల్లము నీ పానకం తెచ్చుకపో అన్నాడు. ఇక నాగి నాగి ఏడ్చిందన్న ఆయన మస్తులు. అంటే అట్లా మేము కలిసి ఉన్నాము, నాది ఆ దేశము వీళ్ళది ఈ దేశం అని కాలేదు. సొంతం నా తమ్ముడు అనుకున్నా, వాళ్ళు కూడా సొంతం అక్క లేకని అనుకున్నా, మళ్ళీ అమ్మ వాళ్ళు నాయన వస్తే సొంతము బిడ్డ లేకనే చెప్పింది రాళ్ళు కూడా. ఏది తెచ్చినా నాకు ఇడిసి తినలేదు. సవితి పండుగ అయితే ఇత్తడి బకెట్లు కళాయి పోసినాయి, పాలు నెయ్యి బకెట్లు, అందులోకి ఒక రూమ్లకు నాకు ఒక బకెట్ తెచ్చుండు. మీరు అక్కకి ఎందుకు పెట్టిండ్రు, ఒక్కదానికి ఒక బకెట్ అన్న, అమ్మాయి అందరికి ఒక బకెట్ అన్న, పాశం ఏం చేస్తుంది అక్క అని 2 బకెట్లు ఎత్తుకపోయి అన్న పెట్టి అందరం కూర్చొని తినేటోళ్ళం. అట్లా ఉన్నాం నాయన కలిసి మెలిసి సరదాగా సరదాగా ఉంటుంటిమి. ఇక ఉంటుంటిమి నన్ను అంత మంచిగా చేసిండ్రు నాయన. వాళ్ళ సిస్టర్స్ మీ పక్క ఇంటి పక్క ఒక్కటే కలిసి ఉన్నారు మీరు? అయ్యా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అలాగా? 4 సంవత్సరాలు పెద్దగా అయిపోయిండు, కాలేజీకి ఇక పోతాడు, 8వ 9వ చదివిండు అప్పుడు. ఇక కాలేజీకి పోతాము అని అంటుండే అక్క, వస్తుండే కొట్టి లేపమంటుండే, నీళ్లు చల్లుతుంటే కాళ్ళ మీద లేవుండి తమ్మి ఎగ్జామ్ ఎట్లా చదువుతారు. ఎగ్జామ్స్ టైంలో అక్క నేను ఎగ్జామ్ కోతా నువ్వు లేపాలి అంటుండే, నేను డ్యూటీ కోతాను మబ్బుల ఆడికీడికి మా రూమ్ల ముందు టూడుస్తుంటి, అక్కల రూము నా రూము, ఆ కృష్ణారెడ్డి అని ఉండే చింతమడకాయనని ఆయన కూడా చదువుకుంటుండే. ఆడికెళ్ళి ఇడిదాకా ఊడ్చి నీళ్లు తల్లి ముగ్గేసి నేను డ్యూటీకి వెళ్ళిపోతుంటే. ఆ 4 సంవత్సరాలు కేసీఆర్ గారు మీ ఇంటి పక్కన ఉన్న తర్వాత, ఆ తర్వాత ఎప్పుడైనా కలిశారా మీరు కేసీఆర్ గారిని కానీ వారి కుటుంబాన్ని కానీ కలిశారా? అక్కడనా? అక్కడ కాకపోయినా ఇంకెక్కడైనా కూడా? ఎక్కడంటే మా సంగారెడ్డికి వచ్చిండు ఎమ్మెల్యే అయినాక. ఆహా, ఇదంతా చాలా కాలం తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చిండు. వస్తే పోయి నన్ను చూసి అక్క నీకేమన్నా కష్టం ఉన్నదా అన్నాడు. మిమ్మల్ని ఎలా గుర్తించారు అక్కడ, మీరు అక్కడ ఉన్నారని తెలుసా కేసీఆర్ గారికి అప్పట్లో? హాస్టల్కి వచ్చిండు అందరు మా ఆఫీస్ వాళ్ళు వాళ్ళందరు చూసి, అయ్యో సార్ ఆయన దగ్గరకు వస్తున్నాడు ఇళ్ళకి ఎట్లా గుర్తు అంటే నా తమ్ముడు అని చెప్పిన, ఆయన అక్క అని పిలిచిండు నేను తమ్ముడు అన్న. మరి నీకు ఎట్లా అంటే సిద్దిపేటలు చేసిన కదా అట్లా అని. అప్పుడు నాకు ఆఫీస్ వాళ్ళు ఇల్లువిచ్చిండ్రు ఆఫీస్కి పోతే, అమ్మో కేసీఆర్ వాళ్ళ అక్కనంట అమ్మ అనుకుంటే. అప్పుడు ఇండ్లలో ఫోన్లు వస్తాయి చూడు, ఏ ఇంటికన్నా ఫోన్ చేస్తుందని ఫోన్ నంబర్ ఇయ్యి అక్కకు అన్నాడు. ఫోన్ నంబర్ ఇస్తే పోడగొట్టిన అది ఏమైందో, ఇక నాకు ఫోన్ నంబర్ పోయింది. అంటే ఇప్పుడు అప్పుడు కేసీఆర్ గారిని కలవడం కోసం ఒక ఫోన్ నెంబర్ ఇస్తే ఆ ఫోన్ నెంబర్ మీ దగ్గర మిస్ అయింది అప్పుడు? ఎప్పుడు అంటావు? ఆ ఫోన్ నెంబర్ పోయిందా మీ దగ్గర? పోయింది, ఇక ఫోన్ చేయలేదు. ఇక ఆ తర్వాత కేసీఆర్ గారు ఇక లేదు, ఇక మళ్ళీ ఇక తెలుగు నిలబెట్టినాక మళ్ళీ తెలంగాణ కొరానికి తిరిగిండు. తిరిగితే అక్కడ కంది ఉన్నది, కంది జాతర తాగుతుంది దేవుడు అంటే అందరం కలిసి పిల్లలం ఏమో అందరం పోతున్నాము. పోతుంటే అయ్యో సార్ వస్తున్నాడు అంట, అయ్యో అని నేను అట్లనే నిలబడ్డా. అంతమందిలోకి వెళ్ళి చేయి దాపిండు, మంచిగున్న తమ్మి అన్నా నేను. ఇక ఇది నెత్తికి రాలేదు, ఇల్లు లేదు కదా నాకు ఈ పిల్లలు ఇదంతా. మీరు కేసీఆర్ గారిని కలవడం కోసం ఏమేమి ప్రయత్నాలు చేశారు? కలిపెట్టేందుక చాలా తిరిగిన, ఇక్కడ ఫామ్ హౌస్ పోయినా, అక్కడ మీటింగుల్లోకి పోయినా, మళ్ళా ఇంకో అక్కడ సారు నీకు కల్పిస్తామా అంటే సంగారెడ్డి 29 వార్డు మొన్న మున్సిపాలిటీ కమిషనర్ అది, అయితే దాని గురించి మేమంతా ప్రయత్నం చేసి ఒక ఆమెను మా రెడ్డి ఆమెను నిలబెట్టి ఆ సీటు తీసుకొని వచ్చినాము. కల్పిస్తారేమో ఆ సార్ చెప్తున్నాడు కదా అంటే, ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ నాకు ఓన్ అవసరం లేకుండా సార్కు కలిస్తాడు, నాకేమన్నా సాయం చేస్తాడు, నేను సార్ కలవాలి అని ఇక ఇన్ని తిరిగిన. మళ్ళీ మన ఫామ్ హౌస్కు అయ్యి అండ్లన్నా పెట్టుకుంటే నాకేమన్నా సాయం చేస్తాడు అని గన్మెన్ల దగ్గర. మీరు తిరగా ఆయన కేసీఆర్ గారిని కలవడం కోసం చాలామందిని కలిశారు, వాళ్ళ ద్వారా వీలు పడలేదు.
కేసీఆర్ గారిని కలవడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు, కానీ వీలు పడలేదు. పడలేదు. మరి రామప్రతాప్ గారు ఎక్కడ కలిశారు మీకు? ఇక్కడ అక్కడ పోయినప్పుడు ఫామ్ హౌస్ కు. ఫామ్ హౌస్ దగ్గర అమ్మని తోలుకొని ఫామ్ హౌస్ ఎవరు? ఈ అమ్మ నేను ఇట్లా ఆడ ఎట్లా ఇల్లు ఎట్లున్నారో అట్లా నన్ను కొంచెము ఏదో అన్న వచ్చిన చేసిన బంధువులా లేకపోతే పక్కన ఉండేవాళ్ళ? పక్కన ఇట్లా నీ రూముల్లో పక్కన అయితే ప్రేమ అయిపోయింది బిడ్డలేక. ఇక నేను ఒకదాన్ని ఎందుకు పోతా? నీకు కూడా ఆదేరు లేదు, సారేమన్నా చేస్తే నీకు చెప్తారా పోదాంరా అని మూడు నాలుగు సార్లు వచ్చిన ఫామ్ హౌస్. పోతే ఏమంటారు గన్మెన్లు? నువ్వు లెటర్ దాపోయి ఎమ్మెల్యేలది, లెటర్ దాపోయి ఎమ్మెల్యేలది, నాకెవరు ఇస్తున్నారు? తిరిగితే ఒక ఎమ్మెల్యే దగ్గరకు పోయినా పోతే నిన్ను తోలుకనే పోతన్నాడు. ఇప్పటిదాకా ఎర్ర అదేమిటి కర్ణ కర్ణ అన్నారు, మూడు మాటలు కర్ణ వచ్చిపోయి ఆ సార్ కలవాడు నన్ను తోలుకర్రాడు. ఏమి అన్న పోయి ఉందా పైన బియ్యం తీసుకొని ఒక రూమ్ తీసుకొని ఎట్లా చూస్తే పిలుస్తాడు. లేదు అందులో ఎర్రవాళ్ళి కాడ ఇద్దరు పెద్ద మనుషులు పోతున్నారు గౌరారంకి వెళ్ళి, వాళ్ళతో మనం కలవబోదాం పమ్మంట అని చెప్పి మళ్ళీ ఇలా ధైర్యం చేసుకొని ఒక్క అక్కడ మంచి తెలివి గల్లోడు ఉంటాడు, చెప్పుకుంటే అయ్యో ఇంత బాధపడుతున్నావు కదమ్మా అని ఆ ఒక లెటర్ రాసి ఇచ్చిండు. పండు ఉన్నాడంట, ఈ లెటర్ ఇస్తే మిల్లో తోలిస్తారు పొమ్మ అన్నాడు. ఆడికోతే ఇప్పుడు సార్ వెళ్ళిపోయిండు నిన్ననే అన్నారు. ఇక అక్కడ కూర్చొని కూర్చుంటే మళ్ళా ఈ సార్ని ఆడ కూర్చుంటే ఒక ఆట ఆయన అని చెప్పుకుంటే ఇద్దరం ఏడుస్తున్నాం. ఆడ ఏమైందమ్మా అని గిట్ల గిట్ల సంగతి అని అన్నా. అక్కడ పరిచయం వేరు రామప్రతాప్ గారు? అక్కడ కాలేదు. అయితే ఆడికి పోయినానా ఆట ఆయన ఆడికి తీసుకొని 200 పెట్టుకొని తీసుకొని పోయినా ఫామ్ హౌస్ కానీ. పోతే ఏమిడి కలవాడు అమ్మ మీకు లేదు ఆ సిటీకే పోవాలి అన్నాడు. అన్నాక ఆడ ఒక ఆయన అని ఆడికి ఎందుకు వస్తావమ్మా, సార్ మంచోడు ఈ నంబర్ తీసుకొని నువ్వు ఫోన్ చేయి, ఆ సార్ నీకు సాయం చేస్తాడు, సార్ కల్పిస్తాడు. ఎవరు చెప్పారు? అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిండ్రు గౌరారంలో. సరే అని ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తే సరే అమ్మ నేను రండి మీకు సాయం చేస్తాను, ఇక అడ్రస్ ఇస్తే మళ్ళీ ఇడికి వచ్చిన ఆయన. ఖచ్చితంగా ఇప్పుడు రామప్రతాప్ గారిని కలిశారు మీరు, ఆయనకున్న పరిచయాల ప్రకారం కేసీఆర్ గారిని మిమ్మల్ని కల్పించే ప్రయత్నం చేపిస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఏమేమి అడుగుతారు? ఏం అడుగుతామా? నాకేం సాయం చేస్తావు అని అడుగుతా. లేదు అక్కడనే ఉండు ఫామ్ హౌస్ లాంటి అక్కడనే ఉంటా. కేసీఆర్ గారితో కూడా ఉండడానికి సిద్ధమేనా మీరు? అక్కడనే ఉండాలంటే ఫామ్ హౌస్ లో కూడా ఉంటారా? ఉంటా. ఏం చేస్తారు మీరు ఫామ్ హౌస్? ఏం అవసరం? ఏదన్న ఇంత గడ్డి గిడ్డి చెట్ల కాడ వీక్తా కావాలి చేస్తా, సార్కు ఏం దక్కదలగనియా, ఖాయం చేస్తా మొగని అంత బంటును. ఇంకంత శక్తి ఉందా మీలో పనిచేసే శక్తి? చేసుకునే బతికినా నేను. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మీకు? ఉంటుండొచ్చు 90, 80, 81 ఏం చిన్నగా అంటే చిన్నగా అయితే గాను కదా కొడుక. నేను ప్రయత్నం చేస్తారండి రామప్రతాప్ గారికి ఉన్న పరిచయంతో కేసీఆర్ గారిని కల్పించేయని. సార్ రామప్రతాప్ గారు మీరు చెప్పండి సార్, మీరు ఏ విధంగా సహాయం చేయాలనుకుంటున్నారు? నాకు ఏం లేదండి, యాక్చువల్గా నా ఆఫీస్ దగ్గర వెళ్ళారు. గౌరవం ఆఫీస్ ఉంది కదా, అక్కడ పెద్ద అమ్మాయితే ఫోన్ చేశారు. విజయ ఇద్దరు కలిసి ఫోన్ చేస్తే నేను ఇక్కడ రమ్మని చెప్పిన, నేను అక్కడే ఉండే, ఇవాళ వచ్చేసినారు సార్ రమ్మని చెప్పి అంతా మీకు పిలిచి మాట్లాడదాం ఒకసారి వీడియో కదిలిక నుంచి. మీరు కూడా కొంచెం మళ్ళీ ఇద్దరు బస్సులో కూర్చొని ఆటోలోకి కూర్చొని ఇక్కడ షాప్ దగ్గర వచ్చారు. వస్తే నేను మాట్లాడి దగ్గర కూర్చోబెట్టి అన్నీ మీకు పిలిచినాను. మీ వాళ్ళ మీరు వచ్చారు, మళ్ళీ మా చారి గారు వచ్చారు, అంతా ఇట్లా చేసి ఒక చిన్న మీరు ప్రయత్నం చేయండి సార్. మనం కూడా మీడియా ద్వారా ఏదో ఒకటి ఇవి సమాచారం అందజేసే ప్రయత్నం చేద్దాం. ఏమంటే సార్ కూడా ఒక మాట చెప్పాలంటే సార్ ఎంతో మందికి సాయం చేస్తారు. ఆయన ఒక గుండె, ఆయన గుండె యొక్క రాజు గుండె, ఆయన నేను నమ్ముతా ఆయనకి. అందుకోసం ఆ నమ్మకం మీద అమ్మకు నేను పిలిచిన. నాకు ఒకటే కోరిక ఉంది, నాకైతే ఏం అవస్థ ఏముందా నాకేం లేదు, ఖాళీ అమ్మ కలవాలి, ఒక అక్కలక్క చూడాలి. ఒక అమ్మకి ఇస్తే కొంచెం ఆమె జీవితం బాగుపడుతుంది. అమ్మకు చాలా భారాలు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, అందుకోసం అమ్మకు కొంచెం సాయం చేయాలని నా ఒకటే కోరిక సార్ తోటి. ఇంకేం లేదు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, నమస్తే, జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్, నా తమ్ముడు కేసీఆర్, 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 జై తెలంగాణ. ఇక ఏమన్నా చెయ్యను నాయన దేవుని.